యువర్ గుడ్ నేమ్? ఎంతమంది స్ట్రెంత్ ఉండేది ఇక్కడ? 113 మంది. ఈ ఈ పంచాయతీ అంతా ఇక్కడేనా? అదే తనగంట వారిపల్లి, దిలంపల్లి, బుడ్డాడిపల్లి. ఎంతమంది టీచర్లు ఉండేది ఇక్కడ? ఇప్పుడు ఉండేది కాదు, మామూలుగా రెగ్యులర్గా ఎంతమంది వస్తుంటారు? బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందా ఇక్కడ? పనిచేయటం లేదని ఎవరు రాకుండా పోతున్నారా? మళ్ళీ నాకు పేరెంట్సే కదా కంప్లైంట్ చేసినారు, బయోమెట్రిక్ పనిచేయటం లేదని రాకుండా పోతామా అంటున్నాను. మరి వస్తుంటే పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు? ఇది అమ్మిది దామా. ఎంతమంది వస్తున్నారమ్మా? పిల్లలు బడి లేకుండా ఉంటే ఎట్లా? 10 వరకు మళ్ళా బడి ఉంటుంది అంటారు ఈ ఊర్లో. సార్ సరికి చెప్పనే చెప్పడు వెళ్ళిపోతాడు. రేపు అన్నం టైంలో కూడా సార్ ఉండాలి. చింతమాన్ సార్కి ఏం పని ఉంటుంది? ఏంటి పిల్లలను పంపించండి. ఎందుకు చెప్తారండి? వాళ్ళకు మీకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? చెప్పలేక మేము సగాలు కొడత రాకుండా ఉన్నాము. 100 మంది పిల్లలు ఉంటే నువ్వు ఎక్కడ పోయేది? సింధమాన్ల కిందికి అక్కడెక్కడ పోతావా? ఎందుకు ఇప్పుడు మనం నడు నీళ్ళు కట్టాను స్కూల్లో టాయిలెట్స్ లేవా? ఆడే ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి కదా. ఓహో, గర్ల్స్ ఒక నిమిషం, గర్ల్స్ టాయిలెట్స్, బాయ్స్ టాయిలెట్స్ కాకుండా స్టాఫ్ టాయిలెట్స్ లేవని చింత చెట్టు కిందికి పోతారా మీరు? నా ప్రశ్న, మీ పేరేం పేరు? శంకర్నారాయణ గారు, గర్ల్స్ టాయిలెట్లు ఉన్నాయి, బాయ్స్ టాయిలెట్లు ఉన్నాయి, స్టాఫ్ టాయిలెట్ లేదని చింత చెట్టు కిందికి పోతారా? ఎందుకు బాయ్స్ టాయిలెట్లకు పోతే రానిరా అని దాంట్లో చింత చెట్ల కిందికి పోయి వ్యాపారాలు చేస్తాయి. డోంట్ ఫీల్ అషేమ్. ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? ఇంతమంది పేరెంట్స్ చెప్తున్నారు ఒక మారుమూల ప్రాంతము, ఈ ఆప్టెడే ప్రొఫెషన్, మేము గవర్నమెంట్ అంతా కూడా దీని మీద పెట్టుబడి పెట్టి దీన్ని రిపేర్లు చేయించి నీట్గా చేయించేసి స్కూల్ ఇంత పెడితే టీచర్లు మీకు చదువు చెప్పడానికి ఏమవుతుందండి? ఉండడానికి ఏమవుతుంది? వస్తుంటే వీళ్ళంతా ఎందుకు చెప్తారు? ఒకరన్నా చెప్తున్నారా మీరు ఖచ్చితంగా ఉంటున్నారని? ఒక్క తల్లిదండ్రులు చెప్తున్నారు బయోమెట్రిక్ లేదంటారా? అండ్ యు ఆర్ మేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బయోమెట్రిక్ పనిచేయడం లేదనేది అడ్వాంటేజ్ చేసుకొని చింత చెట్ల కాడికి బాత్రూమ్ లేవని చెప్తారా? బాత్రూమ్ ఇంత నీట్గా ఉంటే ఏమీ రాలేదా? ఎక్కడన్నాడు ఎవరు మీతో పాటు? ఇంకెవరు స్టాఫ్? వేర్ ఇస్ ద రెస్ట్ ఫోర్? ఏమైంది మేడం, అవైలబిలిటీ ఉండరంట మీరు? ఉంటే వీళ్ళంతా ఎందుకు చెప్తున్నారు? పిల్లలు ఏం చెప్తారు మేడం? వాళ్ళని మళ్ళా కొడతారన్నట్టు ఎదబడతారు సార్. మాకు చదువు ఉంటే మేము ఎందుకు చెప్తాం సార్? మేము చెప్పాలంటే అసలు అడగండి సార్. ఇంటికి వస్తే వాళ్ళ ఏదగండి, బుక్ అనేది తీరు రాసేది లేదు, ఏం లేదు, హోంవర్క్ అనే కదా లేదు సార్. ఇంకెందుకు చెప్తాం మేము? ఊరికనే చెప్తామా? ఎవరెవరు ఇంకా స్టాఫ్ ఎవరు మాట్లాడు? కూడా తల్లిదండ్రి అంటారు. ఇంకెట్లా సార్ మేము చెప్పేది? సార్, నీ కొడుకు 3rd క్లాస్ కదా, నీ కొడుకు క్లాస్ సార్ది, మేము 4th క్లాస్కి ఒక టీచర్ సార్ ఇక్కడ తీసుకున్నాం సార్. మీరు 3, 4, 5 ఆ సార్ తప్పు చేసినాడు, నాది కరెక్ట్ ఉంది, ఇది కాదు కదా రీజన్ సార్. ఈ మేడం వస్తుంది సార్ రోజును, ఈ మేడం వస్తుంది రోజు.
కనంపల్ల కనుముక్కల్నా మరి దగ్గరే కదా యాడ నుంచేనే రాండి అదేం పెద్ద గొప్ప విషయమా మీకు ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు ఈడే చేయాలి కదా మళ్ళీ ఎన్ని రోజులు పెట్టండి వీళ్ళు 15 రోజుల గురించి కాదు కదా మాట్లాడుతాండి ఇది స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంతగా నాడు నేడు అని ఎన్ని లక్షలు శాంక్షన్ చేసింది 28 లక్షలు 23 నాడు నేడు నేను కాదు 28 లక్షలు మీ స్కూల్ కి మంజూరు అయ్యింటే 23 లక్షలకు ఎంతకో కట్టారు మీద మీ స్కూల్లోనే కదా మీరు టీచర్లు కొట్లాడుకునేది మీ స్కూల్లోనే కదా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు టీచర్ కొట్లాడుకునేది ఇక్కడే కదా ఏదనుకు మనం ఉంటా అండి ఇది ఇక్కడ మళ్ళీ మొదటి సందులో వచ్చేటప్పుడే తల్లిదండ్రులు అందరూ వచ్చేసి మాకు చదువు చెప్పడం లేదు మాకు పిల్లలకు స్కూల్కి రావటం లేదు టీచర్లు అంటే ఇంక మరి ఎందుకు ఉండట్టు హోమోచారు డ్రాయింగ్ శాలరీ గట్టిగా చెప్పండి 70,000 జీతం మీకు చింత చెట్ల కిందకి బాత్రూమ్ లేవని పోయినారా ఓటే పని మీద ఉంటారా చింత చెట్ల తప్ప ఎక్కడ ఉంటారా ఏంది రిపీట్ కాకుండా ఒక మారుమూల ప్రాంతంలో ధర్మవరం పట్టణానికి దగ్గర దగ్గర 25 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ చేస్తే బీయింగ్ హెచ్ఎం మీరు యాక్సెసిబిలిటీ లేరు అవైలబిలిటీ లేరు బయోమెట్రిక్ లేదనే ఒక సాకు వేర్ ఇస్ ఎంఈఓ ఇస్ ఈ కమింగ్ ఆర్ నాట్ ఇష్యూ చార్జ్ మేము ఇష్యూ చేసేయండి పంపించేసేయండి మాకు మాడుస్తాంలేమ్మా ఇప్పుడు దీని నుంచి కౌన్సిలింగ్ మా మీరు కూడా రెగ్యులర్గా వచ్చేటప్పుడు చూసుకోండి మా ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఒక నిమిషం అమ్మా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము రాలేము అంటే మీరు కౌన్సిలింగ్లో ఉన్న ఇంకో చోటుకి సెలెక్ట్ చేసుకోండి ఎందుకు వీళ్ళ జీవితాలతో నాశనం చేయాలా గవర్నమెంట్ మేమంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాము వీళ్ళు ప్రైవేట్ స్కూల్లోకి పోలేరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు గవర్నమెంట్ స్కూల్లో లేక అన్ని పెట్టించి ఉంటాము మీకు ఒకవేళ దూరం అయ్యింది అదే మేము మాకు నచ్చదు మేము చెప్పలేం పిల్లలకు వీళ్ళకేంది చెప్పేది మేము అనుకున్నప్పుడు జస్ట్ వదిలిపెట్టేసేయండి ఎందుకు వీళ్ళ జీవితాలు నాశనం చేయాలా ఎంపీడీ గారు తీసుకొని డిసిప్లిన్ చార్జ్ మెమోస్ ఇష్యూ చేయండి వాళ్ళ మీద వీళ్ళు కొట్లాడుకుంటారు నాడు నేడులో నాకింత రావాలా నాకింత రావాలా అని దుడ్డు కోసం కొట్లాడుకుంటారు దీనికోసం లేదు
ఇంకేం నేనేం స్కూల్లోకి వచ్చి ఏం చూడాలా రంగు రంగులు కొట్టిన భవనాలు బిల్డింగ్లు చూడాలా మిమ్మల్ని చూడాలా ఈ కౌన్సిలింగ్‌లో మీరు వెళ్ళిపోండి మీకు చార్జ్ చేసి ఇస్తాం గానీ మీరు చేయకోకుంటే చేయలేమన్న పరిస్థితి ఉంటే వెళ్ళండి ఇంకొరకు వస్తారు వాళ్ళతోనే చేయించుకుంటారు బయోమెట్రిక్ లేదని చెప్పేసి దాన్ని రిపేర్ చేయించుకోవడం ఏం చేసుకోలేదా అదైతే మళ్ళీ మనం పని చేయాల్సి వస్తుంది అది ఏ సబ్జెక్ట్ మీరు నేను మార్పిచ్చేస్తానులే అమ్మా నేను మార్పిచ్చేసి కొత్తలు వస్తాను మేము హీరో లావ్ అయిపోయినావా బటన్ బరికి పట్టలేదా పట్లేదా మేక్ షూర్ అండి మీరు రెగ్యులర్గా వస్తే రండి మేము ఇంతకుముందు దూరం చేయలేం మాకు సర్వీస్ చేయడానికి దీనిలోకి మాకు ఓపిక లేదు మేము చేయలేమనుకుంటే జస్ట్ వదిలిపెట్టేసింది ఇంకెవరెవరన్నా వస్తూ అంటారు వాళ్ళకన్నా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవుతుంది పిల్లలకు అర్థమవుతుందా ఒక ఇగ్నరెన్స్ వల్ల ఒకర మొండి వైఖరి వల్లనో లేకుంటే ఇంకోటి అసమర్థత వల్లనో పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి లేదు ఐ నెవర్ సీన్ ఎ హెచ్ఎం లైక్ యూ గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడా లేని విధంగా వాళ్ళు ఇక్కడ ఏదో బాగా జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు కూడా మేము పంపిస్తున్నారు ద వే వీఆర్ రెస్పాండింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి మనం న్యాయం చేయలేనప్పుడు మిగతా ప్రొఫెషన్స్ అన్నీ వేరు మిగతా ఏదో ఫైల్ వస్తాంటే పంపిస్తాంటే మిగతా డిపార్ట్మెంట్స్ వేరు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరు కదా ప్రతిరోజు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం మీతోనే గడుపుతూ ఉంటారు దట్ ఒక మారుమూల గ్రామంలో ఇలాంటి గ్రామాల్లో ఉన్నప్పుడు ఇంకా వి హ్యావ్ టు వేర్ పోయేటప్పుడు మనల్ని 10 మంది అనుకోవాలా ఆ టీచర్ వల్ల మాకు బాగా చెప్తుండే ఇప్పుడు ఇబ్బంది అవుతుందని మెమోస్ టు ద ఎవరి వన్ అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ లో తీసుకోబోయండి వేరే వాళ్ళన్నా వచ్చి చేస్తారు చెప్పమ్మా.